ఒక మనిషికి ఎక్కువగా సెక్యూరిటీ ఫోర్స్ ఉంది అంటే అతను ప్రపంచానికి ఎంతో అవసరమైన వ్యక్తి అయిన అయి ఉండాలి, లేదా ఒక దేశానికి ప్రతినిధి అయినా అయి ఉండాలి, లేదా ఒక సమాజానికి లీడర్ అయినా అయి ఉండాలి. అలాంటి వారికే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశం యొక్క ప్రధానులు, సెంట్రల్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ వంటి వారికి అనుక్షణం గన్మ్యాన్లతో సెక్యూరిటీ ఉంటుంది. కానీ 24 గంటలు ఒక చెట్టుకి గన్మ్యాన్లతో సెక్యూరిటీ కల్పిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అసలు ఆ చెట్టు ఏమన్నా VIPనా? అసలు ఆ చెట్టుకి గన్మ్యాన్లతో అవసరం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. మరి 24 గంటల పాటు గన్మ్యాన్లతో సెక్యూరిటీ పొందుతున్న ఒక పవిత్ర వృక్షం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. అసలు ఒక చెట్టుని రక్షించాలంటే నీళ్లు పోసి ఎరువులేసి పెంచితే చాలు కదా, ఎందుకు గన్మ్యాన్లు పెట్టి సెక్యూరిటీ ఇస్తున్నారు? అసలు దానికి ఉన్న విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఒకే ఒక పవిత్రమైన చెట్టు ఉంది. ఆ చెట్టుకి రక్షణగా గన్మ్యాన్లు కూడా ఉంటారు. అది కూడా 24 గంటలు ఆ చెట్టుకి కాపలా కాస్తూ ఉంటారు. అసలు ఆ వృక్షం ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ కనపడుతున్న చెట్టు పేరు బోధి వృక్షం. ఈ ఒక్క చెట్టుకే 24 గంటలు గన్మ్యాన్లతో రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ చెట్టు మీద ఒక్క ఆకు తెంపినా గానీ గన్లతో తూట్లు తూట్లుగా కాల్చి చంపేస్తారు. దీని వెనక ఉండే అసలు సిసలైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోనే మొదటి VIP ట్రీట్మెంట్ అందుకున్న చెట్టు ఇదే. 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అడుగుల ఫెన్సింగ్ మధ్య ఈ చెట్టు ఉంటుంది. అత్యంత పవిత్రంగా భావించడం వల్లే స్థానిక ప్రభుత్వం ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. రోజులో 24 గంటలు ఇక్కడ గన్మెన్లు కాపలాగా ఉంటారు. అదేంటి ఒక చెట్టుకి ఇంతటి రక్షణ ఎందుకని ఆలోచిస్తున్నారా? ఈ చెట్టుకి ఇంత రక్షణ ఎందుకు కల్పిస్తున్నారంటే గౌతమ బుద్ధుడికి ఈ బోధి చెట్టు కిందనే జ్ఞానోదయం అయిందని నమ్ముతారు. అందువల్ల బౌద్ధులకు ఈ చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని కేవలం బౌద్ధులే కాకుండా మిగిలిన మతాలకు చెందిన వారు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గరలోని సాంచి సలామత్పూర్ మధ్యలో ఒక చిన్న గుట్ట మీద ఈ చెట్టు ఉంటుంది. దీన్ని అత్యంత జాగ్రత్తతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ చెట్టు దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వరు. వారు VIP VVIP అయినా సరే ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. 2012 డిసెంబర్ లో అప్పటి శ్రీలంక అధ్యక్షులైన రాజపక్సే ఈ చెట్టును నాటారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ చెట్టుని కంటి క్రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ గుట్టపైకి ముందస్తు అనుమతి లేకుండా ఎవరిని పంపించరు. ఈ చెట్టుకు సంబంధించిన ఒక్క ఆకు లేదా కొమ్మను కూడా ఎవరు తీసుకెళ్లడానికి అనుమతించరు. ఈ చెట్టుకి సాంచి నగరం నుంచే ప్రత్యేకమైన ట్యాంకులు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు, ఎరువు తదితరాలు ఎక్కువ కాకుండా చూస్తుంటారు. ఈ బోధి చెట్టు సంరక్షణకి అవసరమైన నిపుణులను ఒక్కోసారి శ్రీలంక నుండి కూడా ఇక్కడికి రప్పించుకుంటారు. చూశారు కదా 24 గంటలు గన్మ్యాన్లతో సెక్యూరిటీ పొందుతున్న పవిత్ర వృక్షం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.